కొద్దిగా ఇడ్లీ రైస్ తీసుకున్నా కానీ ఎంతో మంచిది. మూడు కప్పులు ఇడ్లీ రైస్ తీసుకో. వన్ కప్పు మేమక బుల్లు. ఇలా నానబెట్టుకొని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ చేసుకు రుబ్బుకుంటే ఇలా అవుతుంది. తగ్గినంత ఉప్పు, కొద్దిగా కుకింగ్ సోడా. కుకింగ్ సోడా ఉప్పు రెండు వేసుకోవాలి. తగ్గినంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కలుపుకునే తర్వాత ఇలా ఉంది. ఇది ఇడ్లీ పోసిపెట్టే పాత్ర. ఇప్పుడు ఇడ్లీ పోసిపెట్టుందా. ఇలా పోసిపెట్టిన తర్వాత 15 మినిట్స్ స్టీమ్ చేయాలి. రుచికరమైన రైస్ ఇడ్లీ రెడీ.